ఇవాళ మనం ఒక భయంకరమైన ఇండోనేషియన్ మూవీ అయినా జే లాంగ్ అనే మూవీ ఎక్స్ప్లనేషన్ చూడబోతున్నాం మూవీ స్టార్ట్ అవగా డి అనే అంకుల్ ని చూస్తాం మన అంకుల్ ని అర్జెంట్ అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకుని వెళ్తూ ఉంటారు ఇదే హాస్పిటల్ సాఫ్ట్వేర్ కంపెనీ కాదు బాగా ఉన్నట్లే డబ్బులు బాగానే ఆనకేసాడు ఒక స్పెషల్ డాక్టర్ ఇతన్ని స్పెషల్ గా ట్రీట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరు పిల్లలైన ఏంజల్ ఇంకా బెల్లా డాక్టర్ పిల్లలు కాదు మన అంకుల్ పిల్లలు పిలిచి డాక్టర్ చెప్తూ ఉంటాడు మీ బాబు హెల్త్ కండిషన్ అంతా బానే ఉంది కానీ మీ నాన్న ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే నోరు మూసుకొని కళ్ళు ఓపెన్ చేసి బాడీ అంతా టైట్ అయిపోయి ఉందంట మేబి నైట్ టైం టాయిలెట్ లేచి ఏ చూసి ఉంటాడు చాలా భయం వేసి దండి బాబు అంతే ఏం ఉన్నాడంటే ఇప్పటిదాకా ఇలాంటి కేసు నేను చూడలేదు ని పిలుస్తా అని చెప్తాడు అప్పుడే అక్క చెల్లెళ్ళు వాళ్ళ నాన్న చూద్దామని వెళ్తుంటే సడన్ గా ఇక్కడికి కొత్తంకులు వచ్చి ఈ బాక్స్ ఇస్తాడు ఇతను నేను అనుకునేదో ఇతను ప్లేన్స్ నడుపుతూ ఉంటాడు వీళ్ళ నాన్న ఇతను ప్లేన్ అద్దెకి తీసుకొని ఏదో ఐలాండ్ మధ్యలో ఉన్న ఒక ఇంటికి వెళ్ళాడు వీళ్ళ నాన్నని ఇతను ఆ ఇంట్లో డ్రాప్ చేసేశాక చాలా రోజులైన అతని దగ్గర నుంచి ఆ ఇంటి దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదంట ఫోన్ లిఫ్ట్ చేయడు మెసేజ్ రిప్లై ఇవ్వడు ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టలేదు ఏమైంది అని తెలుసుకోవడానికి పైలట్ ఆ ఇంటికి వెళ్తాడు ఇంటికి చూస్తే వాళ్ళ నాన్న అట్నే అడ్డంగా బడు అంట వెంటనే పట్టుకొని టిక్కీలో పడేసి హాస్పిటల్ తీసుకొచ్చి పడేశాను అని చెప్తాడు బెల్లా అయిత అడిగిద్ది మీ ఇంట్లో చూడకూడని వింతవి ఏమైనా చూసేదా అంటే దానికి ఇతను నో 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 అంటాడు ఆ అమ్మాయిలు ఇద్దరు ఏం లేదు అనుకుంటాడు దానికి ఆ నో కాదు మీ నాన్న మాకు ఎంతో పెద్ద క్లైంట్ క్లైంట్ కి సంబంధించిన విషయాలు ఏమి మేము బయటకు పెట్టామని చెప్తాడు కట్ చేస్తే మన బెల్ల కి వెళ్తూ ఉంటుంది కాలేజ్ కెలి తన క్లాస్ అటెండ్ అవుతుంది అదేదో మెటా ఫిజిక్స్ అనేదో క్లాస్ అంట అక్కడ ఒక స్టూడెంట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటాడు ఈ ప్రజెంటేషన్ లో మనోడు శవము దాని ఆత్మ దయ్యాలు వాటికి ఇలాంటి విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఈ ప్రజెంటేషన్ బాగా నచ్చుతుందంట ఇది ఏదో అందుకని వెంటనే వాడితో మాట్లాడడానికి ట్రై చేసిద్ది అబ్బో మనకంత లేదు వెళ్ళి ప్రజెంటేషన్ సోఫాగా ఉందని చెప్పి అలాగే వాళ్ళ నాన్న కండిషన్ గురించి కూడా చెప్పింది సంబంధం లేకుండా వాళ్ళ బాబు గురించి ఎందుకు చెప్పింది అయితే మనోడికి లేక లేక ఛాన్స్ దొగినట్టుంది వెంటనే అమ్మాయిని ఇంటికి తీసుకొని వెళ్తాడు ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో ఉన్న పుస్తకాలన్నీ చూపిస్తాడు పుస్తకంలో ఏం ఉంటుందంటే చనిపోయిన వాళ్ళైనా లేకపోతే బతికున్న వాళ్ళయినా వాళ్ళిద్దరి ఆత్మల్ని ఒక విచువల్ ఒక చేతబడి ప్రాసెస్ ఉపయోగించి పిలవచ్చంట చనిపోయిన ఆత్మ పిలవడానికి ఓకే బతికున్న వాళ్ళది ఎందుకు ఫోన్ చేస్తే పిలిస్తే వచ్చేస్తారు కదా అయితే బతికున్న ఆత్మల్ని ఎలాగైనా పిలవచ్చు కానీ చనిపోయిన ఆత్మల్ని పిలవాలంటే ఏదో ఒక మీడియం ఉండాలంట ఏదైనా ఒక వస్తువు లేకపోతే ఒక బొమ్మ అలాంటి ఉండాలి వీటిలో అన్నిటికంటే ఎఫెక్టివ్ గా పనిచేసే ఒక టూలు లాంగ్ ఆంకుంగు ఆ తర్వాత దయ్యాలను ఎలా పిలవాలి వాటిని ఎలా తోలేయాలి వాటికి సంబంధించిన మంత్రాలు ఎలా ఉంటాయి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అవన్నీ ఎంతో ఇంప్రెస్ అయిపోయిన బిల్లా మనోడిని హాస్పిటల్ తీసుకొని వచ్చేస్తది దీనికి నాకంటే చాలా ఎక్కువ ఉంది అలా అక్కడ తీసుకొచ్చి వాళ్ళ నాన్న చూపిస్తుంది ఇటు అంకుల్ని చూడగానే అంకులకి ఏదో తేడాగా ఉంది దానికి అమ్మాయి టాబ్లెట్ వేసి పడుకోబెట్టే తేడా ఏం లేదంటే దానికి కాదు మీ నాన్నని ఏదో దయ్యం ప్రొసెస్ చేసింది అని చెప్తాడు దానికి పెద్దక్క కోపంగా ఇటు తిరిగి ఏటే బెల్లా ఎవడసలు ఈడు దెయ్యాలు బోతాలు ఇలాంటివి కూడా నువ్వు నమ్ముతావా అని చెప్పి బెల్లా మీద కోపడి పంపించిన కాలేజే బుడబొక్కల కాలేజీ అక్కడ క్లాసులే దయ్యాలు బోతాలు గురించి చెప్తున్నాడు అలాంటప్పుడు ఇలా బయటకు వచ్చే టెక్నాలజీ గురించి మాట్లాడతాగా ఆ మాటలు విన్న మన బెల్లా వాళ్ళ అక్కాయిని అని తిట్టి వాళ్ళ నాన్న వెళ్ళి నా ఇలని చూపించింది ఇది ఐలెన్ చూసి కూడా దానికి ఏదో ఒకటి అయింది అంటాడు బెల్ల ఏమైంది అంటే మన అందం ఆ ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా అక్కడ ఏమైందో తెలుసుకోవాలి ఇది అందరినీ ఓపెన్ చేసి ప్లేన్ బుక్ చేసి దానిలో తీసుకొని వెళ్ళిపోతూ ఉంటది ఆ ఇంటికి దీనికి దీని బాబు మీద ఇష్టం ప్రేమ ఉన్నట్టు లేదు ఆ దయ్యాలు బోతాలు వీటి మీద ఉన్నది ఇంట్రెస్ట్ అంతా మళ్ళీ ఈ ప్లేన్ లో ఇతనే తీసుకొని వస్తాడు ఎంతమంది వచ్చారు చూడండి ఏదో పిక్నిక్ పార్టీకి పోతున్నట్టు ఇల్లు ముగ్గురికి సరిపోతున్నట్టు వెళ్ళాకి బొడ్డ చెల్లెల్లో ఒక అమ్మాయి ఉంటే అమ్మాయిని కూడా తీసుకొని వచ్చేస్తాడు అంతా ఐలాండ్ అయితే వచ్చేసి ఉంటుంది మన పైలట్ చెప్తాడు ఈవినింగ్ అయ్యేటప్పటికి అందా ఇంటికి వచ్చేయాలి అదే ప్లేన్ దగ్గరికి వచ్చేయాలి మళ్ళీ నాలుగు రోజులు వెయిట్ చేసి మీ బాబుని ఎత్తుకుంటూ వచ్చినట్టు నేను కాను ఒకవేళ లేట్ అయితే ఎక్స్ట్రా డబ్బులు అని చెప్తాడు దాంతో పాటు ఎమర్జెన్సీ ఏదో మొబైల్ ఫోన్ లాంటిది ఇస్తాడు ఇప్పుడు అంతా ఇంటికి వెళ్తూ ఉంటాడు కాదు ఎలా వచ్చింది అడిగి ప్లేన్లు వేసుకొని వచ్చేది మరి డబ్బులు ఎక్కువ లా ఉన్నది అందరూ కలిసి పాడుపడ్డ ఇంట్లోకి నడుచుకొని వెళ్తూ ఉంటది బుడదా ఇక్కడ వస్తువులన్నీ బాగున్నాయని చెప్పి ఆడుకుంటూ ఉంటది అప్పుడే బుడదానికి అర్థంలో వెనకాల నుంచి ఏదో కనిపిస్తుంది ఈ మెంటల్ ఇప్పుడే కదా ఇల్లు వచ్చింది అప్పుడే భయపెట్టాలని నేను అనుకుంటూ ఉన్నాను సో యాజ్ యూజువల్ గా అక్కడ ఏం లేదు జస్ట్ ఒక ల్యాంప్ ఉంది అంతే అలా వీళ్ళందరూ వచ్చి ఇల్లంతా చూస్తూ ఉంటే అప్పుడే గోడ మీద ఒక ఫోటో కనిపించింది పెద్దక్కయ్ బొడ్డకాయతో అప్పుడే చేపిద్ది ఇదే మన ఫ్యామిలీ మన తాత ముత్తాతల గురించి అంతా ఇక్కడే ఉంటుంది ఆ నవ్వుతూ చెప్పింది అంటే ఇదంతా వీళ్ళు ఇల్లేనా ఇంతసేపు దరిద్రులంతా ఊతా అవతలేదో దయ్యాల కొంపలో దిగుతున్నదో అనుకున్నాను వాళ్ళ ఇంట్లో వాళ్ళే వచ్చి ఎదభావం చేస్తున్నాడు ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి బొడదాన్ని పొడగబెట్టేసి బయట ఇన్వెస్టిగేషన్ చేద్దాం అని చెప్పి వస్తాడు ఆ ఇంట్లోనే ఇంకో పక్క ఈ బెల్లాకి ఇంకా స్టూడెంట్ కిందకి ఆ చెప్పాను ఆ బొమ్మ కనిపించింది ఆ పక్కనే బెల్లాకి వాళ్ళ అమ్మ యొక్క పెద్ద ఫోటో కూడా కనిపించింది ఆ కిందే వాళ్ళకి పుస్తకం కూడా కనిపిస్తుంది అప్పుడే స్టూడెంట్ కాదు ఆ పుస్తకం ఇది మామూలు పుస్తకం కాదు దయ్యాలను పిలిచే మంత్రాలన్నీ పుస్తకాల్లో ఉంటాయని చెప్తాడు అప్పుడే పెద్దక్క ఏదో గెలుతూ ఉంటే అక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది వచ్చి వింతగా బాక్స్ ఓపెన్ చేస్తూ ఉంటది బంగారం కోసం ఎదుతుంది అనుకుంటున్న అసలు కాదు వీళ్ళు ఇంటి అయ్యే ఉంటాయిలేండి అయితే బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో అన్ని ఉంటాయి మన పెద్దకే బాక్స్ ఓపెన్ చేసి వెంటనే బెల్లని స్టూడెంట్ పిలిచిద్ది అసలు అందులో ఏముందా అని చెప్పి ఆ టేబుల్ పెట్టి చూస్తూ ఉంటారు వాళ్ళ చైల్డ్ హుడ్ మెమరీస్ అన్ని ఆ క్యాశెట్ లో ఉంటాయి అక్క చెల్లి ఎంతో ఆనందంగా బెత్తం మొహాలు వేసుకొని చూస్తూ ఉంటారు అంతా వాళ్ళ వీడియోలో చాలా హ్యాపీగా ఉన్నారు అప్పుడే ఇంకో క్యాసెట్ పెట్టి చూస్తారు ఇద్దరు పిల్లలు పుట్టాక మూడో పిల్ల కోసం ట్రై చేశారు కదా దాని వల్ల మూడో పిల్ల పుట్టగానే ఆవిడ వీక్ గా ఉండడం వల్ల పాపం చనిపోయిందంట కాకపోతే ఎంత మంది పిల్లలు కావాలి సరిపోయింది అంతా జనాభా పెంచే పనులనే ఉన్నారు అయినా ఇదంతా ఎవడు హాస్పిటల్ లో పోయి రికార్డ్ చేసింది అక్కడేమైనా బర్త్డే పార్టీ జరుగుతుందా ఎవరు చేసాడు ఇదంతా అసలు సరిలేండి ఆ తర్వాత వీళ్ళు విచువల్ వన్ అని ఒక క్యాసెట్ పెడతారు అందులో అంకులు అదే నాన్న వచ్చి క్యాసెట్ లో చెప్తూ ఉంటాడు బ్లాగ్ వీడియోలు ఏదో చేస్తున్నట్టు కెమెరాలోకి లోకి తలకే దూచేసి ఎట్ట మాట్లాడుతున్నాడు చూడండి ఎంతకైతే ఏం చేస్తున్నాడంటే ఇవాళ నేను నా వైఫ్ ని అదే అతని వైఫ్ ని చనిపోయింది కదా ఆవిడని పిలవబోతున్నాడంట అదే ఆ జైలు అంకుంగ మెథడ్ ఉపయోగించి పిలవబోతున్నాడు ఫస్ట్ డే ఎంత ట్రై చేసినా ఏమీ అవ్వదు మళ్ళీ విచువల్ టూ అని సెకండ్ డే చూపిస్తాడు డైలీ వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు యూట్యూబ్ లో డైలీ బ్లాగ్ అయిపోవడం బెస్ట్ అలా ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు ఆ జైలం కుంగు బొమ్మ పట్టుకొని నా పిల్ల మాదా పిల్ల అని బాగా ట్రై చేస్తాడు ఏమి కాదు గానీ ఐదో రోజు వాళ్ళ ఆవిడ మాటలు వినిపిస్తూ ఉంటాయి సడన్ గా కట్ చేస్తే వాళ్ళ వైఫ్ వచ్చేసి మన అంకుల్ మీద పడిపోయి అంకుల్ పేక కొకేస్తా ఉంటది బెల్లకి ఏం అర్థం కాదు ఇదేంటి మా అమ్మేటి మా బాబు పేక కొరికేత్తంది అని చూస్తూ ఉంటది అలా కాసేపటికి సిచువేషన్ కూల్ డౌన్ అయిపోద్ది వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మకి క్షమాపణ చెప్తాడు దానికి ఆవిడ అయ్యో అదేం లేదండి నేను అనుకోలేదు దయ్యమయ్యాక అప్పుడప్పుడు వాళ్ళని వీళ్ళని కొదుగుతా ఉండాలి తెలియక మిమ్మల్ని కొరికేశాను ఫీల్ అవ్వకండి అని చెప్తే వాళ్ళ నాన్న వచ్చే అట్టండిదేం లేదు అని చెప్తాడు నెక్స్ట్ ఏంటి డిన్నర్ చేసి సినిమాకి ఏమైనా పోతారా ఇప్పుడు దయ్యాన్ని డేటింగ్ పిలిచినట్టు మాట్లాడుతున్నాడు ఇద్దరు కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటాడు తర్వాత ఆ దయ్యం అదే వాళ్ళ వైఫ్ బిల్లి కొట్టే లంచ్ టైం అయిపోయింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది నెక్స్ట్ కూడా అంకుల్ ఇంకొన్ని రోజుల పాటు చేస్తూనే ఉంటాడు మళ్ళీ ఇంకో డేటుకు పోవడానికి కానీ ఒకసారి వచ్చాక ఆ తర్వాత నుంచి వాళ్ళ ఆవిడ అస్సలు కాలేదు కాకపోతే వాడు గోల్ తట్టుకోలేక చచ్చిపోయింది చచ్చిపోయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి ఈడు మొహమే చూడాలా మేబీ అలిగిందేమో ఆ తర్వాత ఎన్నిసార్లు పిలిచినా అస్సలు ఆవిడ కాదు ఈడు బాధ ఏందో కూడా మనకు అర్థం కాదు అంటే ఇలా రోజు దయ్యాన్ని పిలిచేసి కాపం ఏమన్నా చేద్దాం అనుకుంటున్నాడా అసలు ఎందుకు పిలుస్తున్నాడు అనేది అలా మనోడు ఊపు తగ్గకుండా ప్రతి రోజు చేస్తూనే ఉంటాడు అదే అది పిలవడం ఒక రోజు మళ్ళీ కొన్ని రోజులు ఆవిడ వచ్చి తన హస్బెండ్ తో మాట్లాడిద్ది అలాగొండచ్చిన ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పిలుస్తావు వెళ్ళేప్పుడు ఏదో నోటిదోళ్ళు ఎక్కువ అయిపోయి జన్మ జన్మలకి నీతోనే ఉంటాయని చెప్పాను ఆ మాత్రం దానికి నిజంగానే ఉంటా కూడా ఏందే నాకు ఈ బాధ అని చెప్పి ఆ దెయ్యం ఆయన దగ్గర ఏడుస్తూ ఉంటది దానికి ఇలా బాబేమో అప్పుడప్పుడు నువ్వు కలిసిపోవచ్చు కదా వచ్చి అని అంటాడు దానికి కూడా నువ్వు కూడా సాగుతాయి అప్పుడు కలిసి ఉదాం కావాలంటే నువ్వు కానీ ఇలా మాటి మాటికి పిలిచావంటే నెక్స్ట్ టైం నేను రాను నా బదులు ఆ మతియాన దెయ్యం వచ్చింది అని చెప్పింది అప్పుడే మనకు తెలిసిద్ది ఆ మతియాన మతిపోయిన ఒక భయంకరమైన దయ్యం ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ చనిపోతారో చనిపోయిన తర్వాత ఆత్మల్ని బలవంతంగా లాక్కొని వచ్చి వాటితో పాటు ఫ్రెండ్షిప్ చేస్తూ తిరిగిద్దంట అదే వీళ్ళ అమ్మ వాళ్ళ బాధ ఇప్పుడు ఆయట సినిమాలో లాగా నాతో బలవంతంగా ఫ్రెండ్షిప్ చేసి వచ్చింది అది దాని నుంచి తప్పించుకొని రావాలంటే నేను చచ్చిపోతున్నాను ఇంకోసారి నన్ను పిలవమాక అని చెప్పిద్ది అని చెప్పి వెళ్ళిపోయి అయినా సరే ఇతనే ఉంటాడు ఇంకా ఆవిడ కూడా తట్టుకోలేక అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటది దెయ్యాన్ని కూడా ఇసిగించి ఓపెన్ చేశాడు వీడు మంచి కాదు కానీ వీళ్ళు అలా చూస్తూ ఉంటారు కదా లాస్ట్ టేప్ లో టేప్ ఉండదు ఆ పక్కనే వాళ్ళకి కెమెరా కనిపించింది వాళ్ళలా కెమెరా ఓపెన్ చేసి లాస్ట్ టేప్ లో చూస్తుంటారు ఏదో అంతు పట్టని దెయ్యం అంకుల మీదకి ఎక్కేసి మళ్లీ పేకో ఉంటది అప్పుడే మనకు అర్థం అబ్బాయి వాళ్ళ అమ్మకి మెంటలెక్కి పేకొకట్లేదు ఇప్పుడు వచ్చింది ఆ మతి అన్న దయ్యం అది వచ్చి మన తో మా ఫ్రెండ్ నీకు పెళ్లాం నేను కూడా నీకు పెళ్ళామే నేను మనోడు మీద ఉప్పు ఎక్కి ఆడుకుంటూ ఉంటది అప్పుడే స్టూడెంట్ గారు చెప్తాడు మీ నాన్న ఆ పెళ్ళంగా ఒప్పుకోవట్లేదు అందుకే దాని కోపం వచ్చి మీ నాన్నను పొసెస్ చేసింది అని చెప్తాడు అయితే మీ నాన్నకి బాగుండాలంటే ఆ దయ్యాన్ని మనం ఈ లోకం నుంచి వెంటనే దాని లోకంలోకి పంపించేయాలి అంటాడు అందరూ కలిసి ఆ అంకు బొమ్మను పట్టుకొని అంత చదువుతూ ఉంటావు దయ్యమా పో దయ్యమా పో అని అప్పుడే సడన్ గా ఇల్లంతా ఒనిగిపోతూ ఉంటుంది దయ్యం అక్కడికి వచ్చింది అనే విషయం అర్థమైపోయింది ఇలా అందరికి అప్పుడే మనోడు నేను మాట్లాడతా మీరు భయపడకండి అని చెప్పి దానికి రిక్వెస్ట్ చేస్తాడు అమ్మా దయ్యం ఇక్కడ నుంచి వెళ్ళిపో ఇలా బాబీ ఉన్న గీకు వీడు అనుకుంటున్నావా ఏడే ఉండి వాడుతో కాపం చేయడానికి వెళ్ళిపో వెళ్ళిపోవ అంటుంటాడు అప్పుడే ఈ పక్కన ఈ పిల్లని చూస్తాం అడుగుందిగా రూమ్ లో వంటగా ఏదో వెకేషన్ కి వచ్చినట్టు దూరంగా ఒక రూమ్ లో పడేసి వెళ్ళిపోయేది ఇక్కడకి వచ్చి దయ్యాలతో పంచాయతీ పెట్టేది అమ్మాయి సౌండ్లన్నీ ఏంటి ఏమైంది అని చెప్పి లెగిసి మెట్టు దిక్కి కిందకి వెళ్తా ఉంటుంది అందరిని ఎత్తుతూ ఉంటుంది అప్పుడే పెద్దకాయ గుర్తొచ్చింది నాయన ఇంట్లో బొడ్డ పిల్ల ఉంది కదా అని వెంటనే ఎత్తుకుంటూ వెళ్ళిద్ది ఇంకా చూసుకోండి మధ్యాహ్న దెయ్యం పక్కన వచ్చి మన బిల్లును పట్టుకుంటది పట్టుకుని అబ్బాయి నా అని చెప్పి వదిలేసిద్ది ఆ తర్వాత బొడ్డదాని దగ్గరికి పోయి దాన్ని భయపడ్డ ఏ చేసిద్ది ఇంకా ప్రతి ఒక్క గసగ ఒనిగిపోతూ ఉంటది అదేదో మా ఫ్యామిలీయే కదని చెప్పి అందరూ తాడుకుంటే చేస్తుంది ఇప్పుడు ఇల్లంతా లగెత్తుకుంటూ వచ్చి చూస్తే బుడ్డ పిల్ల సోహద పోయి కింద పడిపోయి ఉంటుంది అంతా భయపడిపోయి ఆ బొడదాన్ని పట్టుకుని పరిగెత్తుకుంటే విమానం దగ్గరికి వచ్చేస్తారు వెంటనే ప్లేన్ ఎక్కేసి సిటీకి వచ్చేసి బుడ్డదాన్ని హాస్పిటల్లో జాయిన్ చేయిచ్చేస్తారు అంత బాగా బాధపడతా పక్క వాళ్ళ బాబుకు బాలేదు కదా ఇంకో పక్క ఇల్లు పోయి వాళ్ళ చిన్న చెల్లికి కూడా ఇదే సిచువేషన్ తీసుకోవచ్చు వెళ్ళా ఇప్పుడు పెద్ద ఇంటికి వెళ్ళి పడుకోమని చెప్పింది స్టూడెంట్ కూడా నేను కూడా వెళ్లిపోయినా ఇంటికి వెళ్ళి పడుకుంటా అని చెప్పి వెళ్తాడు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్తూ ఉంటారు వీళ్ళందరి కలిసి దయ్యం సినిమా ఏమైనా చూసొచ్చా అనుకుంటున్నా వంటగా ఎవరు పడితే వాడు ఎటు పడితే అటు బాగుంటాది కట్ చేస్తే మనం అని చూస్తాం స్టూడెంట్ వాడు ఇంట్లో ఉంటాడు వాడు వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటాడు ఆ మతియాన దెయ్యం గురించి డీటెయిల్స్ అడుగుతాడు వాళ్ళ నాన్న అన్ని డీటెయిల్స్ బాగా చెప్తుంటాడు బాబు కూడా దెయ్యాలను బట్టేవాడు ఏం చెప్తాడంటే అంటే ఒక చెడ్డ దెయ్యము అస్సలు మంచిది కాదు అంతకు ముందు మనతో గత మతి దయ్యాన్ని పిలిచి వాటిని మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళంట అంటే ఆ దయ్యాన్ని వీళ్ళే జాగ్రత్తగా చూసుకునేవాళ్ళంటయ్యాలను జాగ్రత్తగా చూసుకోవడం ఏందో ఇప్పుడు దాకా మతియాన దెయ్యాన్ని భూమి మీదకి మూడు ప్లేసుల్లోకి తీసుకొని వచ్చేది సెంట్రల్ జాబా కొనుంబతి వెస్ట్ జాబా అంకపతి అలాస్కామాతి ఐలాండ్ అంటే అది వాళ్ళ సిటీ పేర్లు కదా అందుకని వాళ్ళ పేర్లో చెప్పాలి అంత మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను బెజవాడ గుడివాడ అని చెప్తే బాగోదు కదా అందుకని వాళ్ళ పేర్లో చెప్పే అలా దయ్యం ఇప్పటిదాకా భూమి మీదకి మూడు ప్లేసుల్లోకి వచ్చిందంట లాస్ట్ గా మతియాన్ని మన బెల్ల వాళ్ళ బాబు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ తాత మొత్తాతలు చంపేశారంట అంటే మతియానాన్ని కాదు మతిహనాన్ని మెయింటైన్ చేస్తున్నాం అంత అయితే మతిహనాన్ని చంపడం అస్సలు అవదంట చెప్పాలంటే అది మంచిగా దయ్యం ఎవడు చంపుతాడు బెల్లా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒక విచ్చి మతియాన దయ్యం కళ్ళ ముందు చంపేశారంట అంటే ఈ మతియాన దెయ్యాన్ని మంతకైతే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది కట్ చేస్తే అంకుల్ అదే బెల్లవల బాబు కళ్ళు తెస్తాడు కళ్ళు ఓపెన్ చేసి అక్కడ నుంచి పాయిపోవడానికి తెగట చేస్తాడు అక్కడ ఉన్న అసలు ఎలాగోలా ఆపేస్తాడు అప్పుడే అక్కడ ఉన్న పెద్దకాయని మనం చూస్తాం పెద్దక్కయ వంటగా అంతా తిరుగుతూ ఉంటుంది అంత పెద్ద ఇంట్లో వంటగా తిరుగుతుంది చూడండి అది కూడా దెయ్యాలతో మీటింగ్ వచ్చాక తప్పు లేదా దెయ్యాలు వచ్చి భయపెట్టడంలో కూడా లేకపోతే ఉంది అక్కడ దమ్ముంటే కావే నన్ను అని అది రాకుండా ఉండడానికి మనిషి ఆ దయ్యం కట్ చేస్తే పెద్దక్కాయి కళ్ళ ఉంటుంది సరణున్ గా ఏదో గుర్తు తెలియని దెయ్యం మన పెద్దక్కాయి మీదకి వచ్చేస్తూ ఉంటుంది దంప అయిపోయే ముందు మన పెద్దక్క కళ్ళు వేసేస్తుంది నెక్స్ట్ డే చూస్తుండగానే మన పెద్దాయికి నైట్ టైం కడుపులో బాగా నొప్పి వస్తుంది ఏమైందని చెక్ చేస్తే తన కడుపు పెద్దదైపోతూ ఉంటుంది అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ లాగా కడుపు పెద్దదైపోతుంది బెల్లా ఆ విషయం చెప్పి వెంటనే ఇంటికి అమ్మంటుంది బెల్లకేం అర్థమవుతున్నట్లేదు మొహం చూడండి ఎలా పెట్టిందో పెద్ద ఖాళీకి ఏం లేదు స్టూడెంట్ తోనే దిగుతుంది వెంటనే వీళ్ళు ఇంటికి వెళ్తూ ఉంటారు ఇంటికి వెళ్లే ముందు అంబులెన్స్ కు ఫోన్ చేస్తారు పెద్దకాయకి బాలేదు కదా ఇంటికి వచ్చాక ఇంటి గార్డు చెప్తాడు ఇందాక పెద్దకాయని ఎవరో కొంతమంది తీసుకొని వెళ్ళిపోయేదని ఎప్పుడు తీసుకెళ్లిపోయాడు అని భయంతో అక్కకి ఫోన్ చేస్తే అప్పుడు అక్కాయి ఎవరు తీసుకెళ్లేదండి అంబులెన్స్ డాక్టర్లు వచ్చి తీసుకుని వెళ్తాయని చెప్పిద్ది హ్యాపీ ఓ వచ్చే ఓకే ఓకే అంటే జాగ్రత్తగా అని చెప్పి కానీ అప్పుడే అంబులెన్స్ వీళ్ళ ఇంటికి వచ్చింది ఏంది హాస్పిటల్ వెళ్లకుండా మళ్ళీ వచ్చాయని ఓపెన్ చేసి చూస్తే లోపల పెద్దక్కయ ఉండదు ఇందాక బెల్ల అంబులెన్స్ కాల్ చేసింది కదా అంబులెన్స్ ఇప్పుడే వచ్చింది నిజానికి అయితే మన పెద్ద అక్కయని తీసుకెళ్లింది ఇప్పుడు ఏ అంబులెన్సో తెలియదు మన పెద్దని ఇప్పుడు ఎవరో ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోయి ప్రెగ్నెంట్ కదా డెలివరీ చేస్తూ ఉంటాది అయితే మన అక్క ఫోన్ లొకేషన్ చూసి ఎక్కడ ఉందా అని ఎత్తుక్కుంటూ శ్మశానం దేకొస్తాదు అంటే శ్మశానంలోనే లొకేషన్ చూపిస్తుంది అలా వీళ్ళు ఎక్కడ ఉందా అని తిరుగుతూ ఉంటే శ్మశానంలో వాళ్ళ అక్కాయి కనిపిచ్చింది అంటే శ్మశానంలో పడున్న మొబైల్ మాత్రం చేతుల పట్టుకుని దిగుతుంది అయితే వీళ్ళు వెంటనే వాళ్ళ అక్కని తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేయిచ్చేస్తాడు అయితే అసలు ఎంతకై తీసుకెళ్ళింది అక్కాని ఆ దయ్యం కి అసిడెంట్లు కూడా దెయ్యం పెద్ద బ్యాచ్ ని మెయింటైన్ చేస్తున్నట్టుంది భూమి మీద అప్పుడే డాక్టర్ బెల్లాకి చెప్తాడు మీ బాబు బాగా అయిపోయింది లేచాడు హాస్పిటల్ లో ఉన్న ఫుడ్ అంతా తినేస్తాడు వెళ్ళి చూడండి అని వచ్చి చూసానికి వాళ్ళ నాన్నకి బాగా అయిపోయి ఉంటుంది మన బెల్లా వాళ్ళిద్దరు మిగతా కూతులు అని చెప్పింది మన అంకులు వాళ్ళిద్దరు చూసి బాధపడుతూ ఉంటాడు ఆ మా దయ్యాన్ని పిలిచినప్పుడు లేదు ఈ బాధ అంతా ఆ తర్వాత వీళ్ళు ఇంటికి వస్తారు అప్పుడే బెల్లా చెప్పింది అదే జరిగిందా చెప్పింది బాబు నువ్వు చేసిన ఎదవ పనులని నాకు తెలుసు అని అంటే దానికి అంకులు అదేం లేదు మీ అమ్మ బతికే ఉంది తెలుసు అది రోజు వచ్చి మాట్లాడిద్ది అని చెప్పి గోలగోలు చేస్తూ ఉంటాడు ఇంకా బెల్లాన్ని చూసుకుని మా బాబు పిచ్చోడి అయిపోయి నాకు అర్థమైపోయింది అని ఏడ్చుకుంటూ హాస్పిటల్కి వెళ్ళిపోద్ది హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళని చూసుకుంటూ ఉంటే సడన్ గా ఏదో చిన్న పిల్లలు సౌండ్ సౌండ్ హాస్పిటల్లో వస్తూ ఉంటుంది ఏమైందా అని భయంగా చూస్తూ పోతూ ఉంటది హాస్పిటల్లో పిల్లలు ఏడవదైంది అయితే నిజానికి ఆ సౌండ్ వాళ్ళ పెద్ద రూమ్ లో వస్తుందంట అందుకే ఆ వార్డుకి పదిగెత్తుకుంటూ వెళ్ళింది హాస్పిటల్ మొత్తం బుక్ చేసేసినట్టున్ను ఇలా ఫ్యామిలీ అంతా ఈ హాస్పిటల్లోనే ఉంది కదా పది ఎత్తుకుంటే వాళ్ళ అక్కాయిని చూస్తే ఒక చిన్న పిల్ల దయ్యం ఒక దయ్యం పిల్ల వాళ్ళ దగ్గర అక్కోని ఉంటుంది మన బెల్లా అర్థమైపోయి డబ్బు ఇప్పుడు దీని దగ్గరికి వెళ్ళడం అస్తా మంచి పని కాదని ఎత్తుకుంటే చిన్న చెల్లి దగ్గరికి వెళ్ళింది చెల్లి దగ్గరికి వెళ్ళి చూస్తే చెల్లి పక్కనే పెద్ద దయ్యం పడుకోంటుంది పోయిన బతుకు అనవసరంగా వచ్చే హాస్పిటల్ అని చెప్పి పరిగెత్తుకుంటే హాస్పిటల్ అంతా దిగుద్ది మెట్లెక్కి కిందకి వెళ్ళిపోదాం అనుకుంటే అలా కొంచెం కిందకి వెళ్ళి ఎవడో ఆటలేదు కదా అని పైకి చూసిద్ది కానీ వెనకాలే బొడ్డ దయ్యం నుంచో ఉంటుంది ఆ తర్వాత మెట్ల మీద నుంచి పెద్ద దయ్యం కూడా అలా వస్తూ ఉంటుంది మన అక్కాయి పారిపోతూ స్టూడెంట్ గడికి ఫోన్ చేసి పనికిమాల ప్రతి సీన్ లో నా చుట్టూనే దిగుతుంటావు కదా దయ్యాలు వచ్చేట అటు అట్ట అని తిడుతూ ఉంటది మన స్టూడెంట్ గాడు ఎక్కడ ఉన్నావే అని అప్పుడే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి జరిగింది అంత చెప్పింది ఇక్కడ మొత్తం ఎండు దయ్యాలు ఉన్నాయి ఆ సిస్టర్ సిద్ధాన్ని ఆ ఎండు దయ్యాలు కలిసి ప్రాసెస్ చేసేసాయి అని చెప్తుంది అప్పుడే మనం ఇంట్లో ఉన్న అంకుల్ని చూస్తాం అంకుల్ అలా చూస్తూ ఉంటే సడన్ గా దయ్యం వచ్చేసి ఆ వచ్చేసాను అదిస్తుంది మన అంకుల్ కూడా ఏ వచ్చేసావంటే అని అదుతాడు అలా భయంతో కళ్ళు పడిపోతాడు కళ్ళు ఓపెన్ చేసి చూడగానే అక్కడ ఎవ్వడం ఉండడు మన అంకులు ఎక్కి వెళ్తూ ఉంటాడు పైకి కానీ ఎక్కి స్ట్రైట్ గా వెళ్ళలేకపోతున్నాడు ఏమైందా అని కి అర్థంలో చూస్తే మన అంకుల మీదగా మతియా ఎక్కేసి ఉంటుంది ఈ పనికి మళ్ళీ దయ్యం పెళ్లి అయిపోయాక కబుల్స్ ఎలా దిగుతాయో అనుకుంటున్నట్టుంది కట్ చేస్తే అందరు కలిసి ఇప్పుడు ఆ స్టూడెంట్ వాళ్ళ నాన్న దగ్గర పోతాడు ఏం చెప్తాడంటే ఎవరైతే మతియాన అని పిలుస్తారో ఆ మతియాన పిలిచినోడికి అతుకుపోయి అని చెప్తాడు దానికి వీళ్ళ నాన్న ఆ మొక్క మాకు తెలుసయ్యా అది నాకే నా ఈపుకి అత్తకపోయి సచ్చింది ఏం చేయాలో చెప్పు అని అడుగుతాడు ఆ మతియాన దయ్యం ఒకసారి వచ్చిందంటే జీవితాంతం అలాగే ఉండి అలా అతన్ని భయపెడుతూ ఉండిద్దంట మరి మరియు యాక్షన్ చేస్తాడు ఆ లెక్కన్ చెప్పాలంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఓకే లైఫ్ లాంగ్ భయపెడుతూ తిగిద్ది కొన్ని రోజులు అయ్యాక ఎవడు మాత్రం భయపడతాడు నాలుగు రోజులు భయపడతాడు ఐదు రోజు ఈప్ మీదకి ఎక్కింది అనుకోండి లాగిపోతే దవడకేసి కొట్టి మూసుకొని పోయా మూల కుర్చీలో కూర్చోవే అంటాడు ఆ ఈ పెక్క మాకని తిడతాడు అంతే కదా రోజు వస్తే ఎవడు భయపడతాడు దయ్యానికి దానికి మన అంకులు నా ఈపు నా పిల్లలని తప్ప ఎవడు ఎక్కడ నాకు ఇష్టం లేదు ముందు దానికి వెనక పంపించేయాలి అని అంటాడు ఇప్పుడు దాన్ని పంపించేయడానికి అందరు కలిసి మళ్ళీ ఆ పాడు ఇంటికి పోతాది పైన ఎక్కి పడవెక్కి బండి ఎక్కి ఏడదాక వస్తాయి పెద్ద వర్షం పడుతూ ఉంటుంది వర్షం బాగా పెద్దగా పడుతుంది ఇప్పుడు ఇంటికి వెళ్ళడం ఎందుకు లేని ఓ చెట్టు కనిపిస్తే దానికి ఎంత పోయి కూర్చుంటుంది అప్పుడే అక్కడ పిల్ల దయ్యం వచ్చేసి అంకుల్ని ఎత్తి లేపు అవతల పడేసిద్ది ఇలా పరిగెత్తుకుంటే ఇంక ఇంటికి వచ్చేస్తారు ఇల్లు పెట్టుకుని పోయినట్టు ఆ చెట్టు తోలకు పాడవం బెల్ల ఇంకా స్టూడెంట్ ఇద్దరు ఆ బొమ్మలు పెట్టుకుని వాళ్ళ పని స్టార్ట్ చేసేస్తారు దయ్యాన్ని వెనక పంపించేసే పని అప్పుడే ఆ బొడ్డ పిల్ల దయ్యం పక్కనే వచ్చి నుంచి ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరు ఏం చేయాలి అర్థం కాక బొడ్డ పిల్లలు ఎత్తుకొని జోలపాటు పాడి ఆ టేబుల్ మీద పడుకో ఆ బొడ్డదయ్యం అలాగే పడుకుపోయి ఆ తర్వాత వీళ్ళు అడివిలోకి వెళ్ళిపోతారు వాళ్ళ నాన్న ఎత్తడానికి వీళ్ళు వాటిని దయ్యాలు అనుకుంటున్నా బొమ్మలు అనుకుంటున్నా అర్థం కావట్లేదు కనీస రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు ఇక్కడే మనం ఒకటి అర్థం చేసుకోవాలి దయ్యాలైనా మనుషులైనా అంత సను ఎత్తే ఎవడన్నా అలాగే తయారవుతుంది ఇప్పుడు పెద్ద దయ్యం వచ్చేసి జిల్లిని పొజిస్ చేసిద్ది నేనేం బొడ్డదాని కాదు మీరు పడుకోవడానికి అని మన అక్కని అక్కాయినిపోజెస్ట్ చేసేస్తూ ఉంటది ఇంకో పక్క ఇలా బాబు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బొమ్మను పట్టుకుని శాతపడి కంప్లీట్ చేసేస్తాడు దయ్యం పైకి వెళ్ళిపోద్ది అందరు కలిసి కథ సుఖంతమంది చెప్పి ప్లేన్కి వెళ్ళిపోతూ ఉంటుంది లాస్ట్ లో ట్విస్ట్ ఏదో ఉండాలి కదా మన పెద్ద ప్రెగ్నెంట్ అయి పిల్ల పుట్టిందని చెప్పాను ఆ పిల్ల పుట్టు ఉంటుంది అదే మళ్ళీ దయ్యం అయింది అని చూపిస్తుంది అంతే వీడియో నచ్చుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ ని చెక్ చేసుకోండి బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ యూ